విలంబి నామ సంవత్సరంలో సింహ రాశి వారి రాశిఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు చూద్దాం. సింహ రాశి వారికి మఖ నక్షత్రం అలాగే పుబ్బ నక్షత్రాలు 1, 2, 3, 4 పాదాలు వర్తిస్తాయి. ఉత్తర నక్షత్రం 1వ పాదం వర్తిస్తుంది. ఈ సంవత్సరం సింహ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంటుంది. అలాగే సింహ రాశి వారికి ఈ విలంబి నామ సంవత్సరంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువ మంచి ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఏ విషయంలోనైనా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా మీకు గురుబలం, రాహుబలం ఉన్నప్పటికీ శని, కేతు బలాలు తక్కువగా ఉన్న కారణంగా ఏ వ్యవహారంలో అయినా జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా మీ కుటుంబ సంబంధానికి సంబంధించి సంబంధ బాంధవ్యాలపైన జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే విద్యార్థులు ఎక్కువ మేర కష్టపడవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభించినప్పటికీ వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈ సంవత్సరం బదిలీలు జరిగే అవకాశం ఉంది. వైద్యులు, న్యాయ రంగానికి చెందినవారు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. గాయకులు, నటీనటులు లేదా క్రీడారంగానికి చెందిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, ఫైనాన్స్ రంగానికి చెందినవారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఈ సంవత్సరం చేసే ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే వ్యవసాయదారులు లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులు వారు చేసేటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే ఈ సంవత్సరం ఏ రంగానికి చెందినవారు అయినా ఎక్కువగా శ్రమ పడితేనే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం మీ అదృష్ట సంఖ్య 1, అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 3, 4, 5, 9. అలాగే ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటువంటి వారము ఆదివారము, మంగళవారము, బుధవారం రోజు. ఈ సంవత్సరం గురుని యొక్క తృతీయ అర్ధాష్టమ స్థాన సంచార దోష నివృత్తి కోసం మాస శివరాత్రి రోజులలో శివునికి అభిషేకం చేయించటం మంచిది. అలాగే గురువారం రోజున శనిగలు దానమివ్వటం మంచిది. దత్తాత్రేయ శివస్తోత్ర పారాయణాలు చేయటం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే ఈ సంవత్సరం మీరు రాహుదోష నివృత్తి కోసం దుర్గాస్తోత్ర పారాయణం అలాగే సప్తశతి పారాయణాలు చేయటం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.